లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు నారాయణ్ ఖేడ్ పోలీసులు. అధిక ధరలతో ఇబ్బంది పెడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. లాక్డౌన్ ఎఫెక్ట్ తో నిత్యావసర సరుకుల కోసం జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో వ్యాపారులు ఎక్కువ ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే అధికారులు ధరలు పెంచితే పీడీ యాక్ట్ కేసులు పెడతామని చెప్పినా సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ పట్టణంలో వ్యాపారులు మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు ప్రజలు. సరుకులు అధిక ధరలకు విక్రయించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ పట్టణంలోని కొన్ని దుకాణాల్లో సరుకుల ధరలను రెండింతలకు విక్రయిస్తున్నారని వారు ఆరోపించారు. 100 రూపాయల నూనె ప్యాకెట్ 120, 40 రూపాయల కిలో చక్కెర 60 రూపాయలకు విక్రయిస్తున్నారని వాపోయారు. వ్యాపారుల తీరుపై ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని విచారణ జరిపారు. నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు. లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు ఎక్కువ ధరలకు అమ్మితే పీడీ యాక్ట్ కేసులు పెడతామంటున్నారు అధికారులు.